ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై మూడు సీజన్ ఘనంగా ఆరంభమైంది తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై గుజరాత్ టైటన్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసింది అయితే ఈ మ్యాచ్ లో ధోని హార్దిక్ పాండే బేస్టోక్స్ మోయిన్ అలీ రషీద్ ఖాన్ వంటి ఇంటర్నేషనల్ స్టార్లు ఎందరో ఉన్నారు కానీ ఓ ఇద్దరు ఆటగాళ్లు మాత్రం తమ ఆటతో అందర్నీ ఫిదా చేశారు వాళ్ళ ఆటతో టీమిండియాలో భవిష్యత్ అంతా మాదే అని చెప్పారు మొన్న శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో రెండు హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి ఇండియన్ క్రికెట్ ఫీచర్ స్టార్స్ గా గుర్తింపు పొందుతున్న శుభమన్ గిల్ రుతురాజ్ గైక్వాడు హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు చెన్నై సూపర్ కింగ్స్ టాప్ ఆర్డర్ తో పాటు మిడిల్ ఆర్డర్ విఫలమైంది అయితే ఓపెనర్ గా వచ్చిన రుతురాజ్ గైక్వాడు యాభై బంతుల్లో నాలుగు ఫోర్లు తొమ్మిది సిక్సర్లతో పరుగులు చేసి అదరగొట్టాడు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో మొదటి పరుగు మొదటి బౌండరీ మొదటి సిక్సర్ మొదటి హాఫ్ సెంచరీ బాధిన బ్యాటర్ గా నిలిచాడు రుతురాజ్ గైక్వాడ్ రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సింది ఐపీఎల్ అంటేనే ధనాధన్ తన కళాత్మక షాట్లతో విద్వాసం సృష్టించాడు అతని ఇన్నింగ్స్ లో ఏకంగా తొమ్మిది సిక్సర్లు ఉన్నాయి ఎక్కడ తన బ్యాటింగ్ లో తొందరపాటు లేదు ప్రతి బాలికి మిడిల్ అయింది ఇప్పటికే ఫస్ట్ క్లాస్ లో పరుగుల వద్ద పారిస్తున్న ఋతురాజు ఈ సీజన్ లో కూడా రాణిస్తే టీమిండియాలో చోటు దక్కడం పక్కా ఇక గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ శుభమణ్గిల్ ముప్పై ఆరు బంతులు ఆరు ఫోర్లు మూడు సిక్సర్లతో అరవై మూడు పరుగులు చేసి కీలక సమయంలో అవుట్ అయ్యాడు అయితే గిల్ కూడా ఋతురాజ్ మాదిరే తన క్లాస్ షాట్లతో అలరించాడు శుభమన్ గిల్ స్పిన్ పేస్ బౌలింగ్ లోను అద్భుతంగా పరుగులు చేయగలడు ఇప్పటికే తన సత్తా గురించి క్రికెట్ ప్రపంచానికే తెలిపాడు గత మూడు నెలలుగా సూపర్ ఫామ్ లో ఉన్నాడు గిల్ టీ ట్వంటీలు టెస్టులు వన్డే ఫార్మేట్ లో ఏదైనా సరే సెంచరీలతో చెలరేగుతున్నాడు ఈ మూడు ఫార్మాట్లో కూడా సెంచరీలు చేశాడు ఆ స్పిన్ ఆడడంలో శుభమన్ గిల్ తన టెక్నిక్ సూపర్ అలాగని ఎలా పడితే అలా ఆడకుండా టైం తీసుకొని ఆడుతున్నాడు ఇలానే ఆడితే భవిష్యత్తులో మరో కోహ్లీని గిల్ రూపంలో చూడవచ్చంటూ క్రీడా పండితులు కితాబిస్తున్నారు మొత్తంగా ఈ ఇద్దరు ఆటగాళ్లు సచిన్ లాగా భీకర బ్యాట్స్మెన్ తయారవుతారనేది వీరి బ్యాటింగ్ను బట్టి తెలుస్తుంది